హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజేశ్వరి ట్రెండీ అండ్ ట్రెడిషనల్స్. ఈరోజు మనము ఈ వీడియోలో చాలా చాలా ఇష్టమైన చాట్ మసాలాని ఎట్లా చేసుకోవాలో చూసేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనము బండి మీద దొరికే చాట్ మసాలాని అందరము ఎంతో మిస్ అవుతున్నాం అనుకుంటున్నాను. ఈ చాట్ మసాలాని నేను ఏ విధంగా చేస్తానో మీరు చేసుకొని ఇంట్లోనే ఎంతో ఫ్రెష్గా టేస్టీగా చేసుకొని తినండి. ఈ విధంగా బయట అయితే బఠానీలతో చేస్తారు కదా ఫ్రెండ్స్, బఠానీలు కాకుండా ఇప్పుడు నేను తెల్ల శనగలతో చేసి చూపిస్తున్నాను. ఈ తెల్ల శనగలు చాలా బాగా ఉంటాయి, బఠానీల కన్నా ఇంకా టేస్ట్ వస్తాయి. కావాలంటే మీరు ఒకసారి ఈ వీడియో చూసి ట్రై చేయండి చాట్ మసాలాని. దీనికి కావాల్సింది చూసేద్దాం ఫ్రెండ్స్. శనగలు ఒక నేను 5 గంటలు బాగా నానబెట్టుకొని ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్నాను. ఇదిగోండి, ఇట్లా మీరు కొంచెం చిన్న సైజు శనగలు తీసుకోండి, పెద్ద పెద్ద లావి కాకుండా కొంచెం మీడియం సైజులో ఉండే తెల్ల శనగల్ని మనము ఒక 5 గంటలు నానబెట్టుకొని శుభ్రంగా కడుక్కొని కుక్కర్లోకి ఈ శనగలన్నింటినీ వేసేసుకున్నాము. ఈ తెల్ల శనగలు బాగా నానితేనే బాగుంటాయి. దీనిలోకి తగినంత ఉప్పు వేసుకుందాము. ఉప్పు వేసి నీళ్ళు అనేది కొన్ని మామూలు మనం గుగ్గిలి కొడకపెట్టుకుంటాం కదా, దానికన్నా కొన్ని ఎక్కువ వేసుకోండి. నీళ్లు వేసేసిన తర్వాత ఈ విధంగా మూత పెట్టేసి, కుక్కర్ మూత పెట్టేసి 4 విజిల్స్ నుంచి 5 విజిల్స్ దాకా తీసుకురానియండి. విజిల్ అంతా పోయినాక చూద్దాము. ఉడికిపోయినాయి ఫ్రెండ్స్ శనగలు, బాగా ఉడికిపోయినాయి. ఇవి మెత్తగా ఉడికితేనే మనకి చాట్ తయారు చేసుకోవడానికి బాగుంటుంది. ఈ మసాలా చాట్ అనేది ఎంతో రుచిగా ఉంటుందో చూసేద్దాము. ఇదిగోండి, ఈ విధంగా మెత్తగా ఉడికిపోవాలి. ఈ నీళ్ళు అనేది కూడా నేను పడపోయట్లేదు, ఆ వాటర్ మనకి అవసరమే. చూడండి, ఇప్పుడు మనము ఒక గిన్నె తీసుకొని కొన్ని తీసి పక్కన పెట్టేసుకుందాము. పోనీ పక్కన పెట్టుకోకపోయినా కొంచెం బాగా మెత్తగా కాకుండా ఈ విధంగా ఒక గెంటుతోటి కచ్చాబచ్చాగా మెదుపుకోండి. గెంటుతో కానీ మీకు కుదరకపోతే పప్పు గుత్తి తీసుకొని ఈ విధంగా మరీ మెత్తగా స్మాష్ చేయకుండా కొంచెం కచ్చాబచ్చాగా ఉంచేసుకోండి. మీకు కుక్కర్లో అయితే అంతా కనిపించదని చెప్పేసి నేను గిన్నెలోకి పోసేస్తున్నాను ఈ మసాలా, ఇది శనగపప్పునంతా. ఈ తెల్ల శనగలన్నింటినీ ఇట్లా గిన్నెలోకి పోసి చూపిస్తాను మీకు. ఇదిగోండి, ఆ కుక్కర్లో రెడీ అయిపోయి ఉన్నదంతా ఈ విధంగా గిన్నెలోకి వేసేసుకున్నాను. చూడండి, మరీ మెత్తగా నలపకుండా ఉంచుకున్నాను. వాటర్ కూడా సరిపోతాయి ఫ్రెండ్స్. మీకు ఇంకా జావగా కావాలనుకుంటే ఇంకొన్ని వాటర్ పోసి ఉడకపెట్టండి, సరిపోతుంది. ఇది బ్లాక్ సాల్ట్ 1/2 టీ స్పూన్ వేయండి. ధనియా పౌడర్ 1/2 టీ స్పూన్. చాట్ మసాలా 1/2 టీ స్పూన్. కారము మీకు తగినంత వేసుకోండి. బ్లాక్ పెప్పర్, పెప్పర్ పొడిని కూడా 1/2 టీ స్పూన్ వేసుకోండి. కారము పెప్పరు వేస్తున్నాం కాబట్టి కారం అనేది మనకి ఎంత కావాలో చూసుకొని వేసుకోండి. పెప్పర్ పొడి అనేది కంపల్సరీ వేసుకోండి, చాలా బాగా ఉంటుంది, టేస్ట్ అనేది బాగుంటుంది ఈ చాట్కి. జీరా పౌడర్ కూడా కొంచెం వేసాను. చిటికెడు పసుపు వేసుకోండి, కలర్ కోసమే ఫ్రెండ్స్. పసుపు అనేది ఇది సిమ్లోనే పెట్టుకొని మనం వేడి చేసుకుంటూ వేయండి. ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ సిమ్లో పెట్టేసి మనం కుక్కర్ రెడీ అయిపోయిన తర్వాత ఇట్లా ఈ విధంగా గిన్నెలోకి వేసుకున్నాను కదా, నేను స్టవ్ వెలిగించి మళ్ళీ ఈ చాట్ బాగా ఉడికేలాగా చూపిస్తున్నాను. కొన్ని 3 పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకున్నాను. 1 పెద్ద ఆనియన్ కూడా కట్ చేసి 1/2 దీనిలోకి వేసాను. టమాటో కూడా 1 వేసుకున్నాను, తగినంత కొత్తిమీర వేసేసాను. దీనిలోకి నిమ్మరసం కూడా, స్టవ్ కట్టేసి నిమ్మరసం వేసుకోండి ఫ్రెండ్స్, లేదా స్టవ్ కట్టేసిపోతే మళ్ళీ చేదొస్తుంది. ఇవి నేను మొన్న చక్రాలు చేశాను కదా ఫ్రెండ్స్, ఆ చక్రాల్లో చేసినప్పుడు చిన్న ప్లేట్లు పెట్టి సేవ్ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. ఇట్లా మీ ఇంట్లో చేసుకున్న
సన్న చక్రాలను కూడా వేసేసుకోండి. లేదు మీ దగ్గర ఏమన్నా పానీపూరీలు కానీ ఉంటే, ఇది పూరీలు ఉంటాయి కదా, పూరీలు కరకరాలు ఆడే పూరీలు అయినా వేసుకోవచ్చు. లేకపోతే పప్పు చెక్కలని దొరుకుతాయి, అవి కూడా వేసుకోవచ్చు. మీకు ఏవి అవైలబుల్గా ఉంటాయో అవి వేసుకోండి చాట్లోకి, అవి బాగా టేస్ట్ వస్తాయి. ఈ విధంగా రెడీ అయిపోయిన చాట్ని మనం సర్వ్ చేసుకోవటమే. ఆ సర్వ్ చేసేటప్పుడు దీనిపైన కొన్ని ఉల్లిపాయలు, చూడండి ఫ్రెండ్స్ మీకు ఎన్ని ప్లేట్లు కావాలంటే అన్ని ప్లేట్లు సర్వ్ చేసుకోవచ్చు. నాకైతే ఇప్పుడు 3 ప్లేట్లు అవుతాయి అవి. మీరు ఈ విధంగానే ఇంట్లో చేసి పెట్టండి, మీ పిల్లలకి మీకు ఎంతో నచ్చుతుంది. ఒకసారి ఇట్లా శనగలతో చేయండి, ఎంత రుచిగా ఉంటుందంటే. అల్లు అర్జున్ చెప్తాడు కదా ఒక డైలాగు, అద్భుతో అద్భుతస్య అద్భుతోభ్యః, అంత బాగుంటుంది ఇది. నేను ఊరికే చెప్పట్లేదు ఎంత రుచిగా ఉంటుందంటే, అంత రుచిగా ఉంటుంది. ఈ విధంగా సేవ్ని, కొంచెం టమాటాలని, కొంచెం పెరుగుని, మీకు పెరుగు ఇష్టం ఉంటే వేసుకోండి ఫ్రెండ్స్, లేకపోతే లేదు. దహీ చాట్ అని ఇస్తారు కదా, ఇట్లా పెరుగు చాట్ కూడా చాలా బాగుంటుంది. పెరుగు ఇష్టం లేని వాళ్ళు ఈ పెరుగు వేసుకోకపోయినా పర్వాలేదు, ఆప్షనల్ అది. ఈ లెమన్ జ్యూస్ కూడా పైనుంచి కొంచెం వేసుకోండి. ఇట్లా అంతా రెడీ చేసుకొని మీరు సర్వ్ చేయండి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన చాట్ రెడీ అయిపోయింది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.